చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ భరత్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులు. కుప్పం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కృతిగా తన పరిపాలన దక్షిణతో అఖండ భారతవానికి విశేష సేవలు అందించిన మహానుభావులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మురుగేష్, కొత్తపేట ఇన్ఛార్జ్ మునస్వామి, సోము గంగమ్మ, గుడి డైరెక్టర్ మురుగేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత ఉప ప్రధాని, స్వాతంత్ర సమర యోధులు, సమతావాది, హరిత విప్లవ ప్రదాత బాబు జగజీవన్ రామ్ గారి 113వ జయంతిని పురస్కరించుకొని మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ సార్ గారి ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్ అంతా కూడా మనము ఈ సమావేశాన్ని పురస్కరించుకొని ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వారి గురించి ఒక రెండు మాటలు చెప్పుకోవాలంటే, స్వాతంత్ర సమర యోధులే కాకుండా మంచి రాజకీయవేత్త. ఆ కాలంలో ఈ అణగారిన వర్గాలకి ఒక దేవుడు మాదిరి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబు జగజీవన్ గారు పేరుని మనం ప్రధానంగా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా వీరు 1971లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు వీరి చొరవ అపూర్వం. అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ సౌకర్యం కల్పించారు. తంతి తపాలా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఇంతకుముందుగానే చెప్పినట్లు హరిత విప్లవ ప్రదాత వారు ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి అగెన్స్ట్గా పోరాడి అప్పట్లో వీరి సభల్ని విజయవంతం చేయకూడదని చెప్పేసిన అప్పట్లో సూపర్ హిట్ సినిమా బాబీ నప్పుడునిది దూరదర్శన్లో దాన్ని కూడా ప్రచారం చేస్తే కూడా ఈయన సభకు ఎక్కడలేని జనాలు రావడం జరిగింది. అప్పట్లో న్యూస్ పేపర్స్లో బాబు బీట్స్ బాబీ అని చెప్పేసి ఒక పెద్దగా దాన్ని ప్రచారం చేయడం కూడా